దుర్మార్గం ఇంతకంటే ఇంతకంటే బరితెగింపు ఏముంటుంది మూర్తి గారు మీరు ఆలోచన చేయండి ప్రధానమంత్రి బరితేగించి మాట్లాడి ప్రజల్ని ఇన్సల్ట్ చేసే విధంగా మాట్లాడుతుండు ఆనాడు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎంత స్వేచ్ఛ ఉన్నది ఎన్ని కేంద్ర మంత్రులు ఇచ్చారు ఎన్ని నిధులు ఇచ్చిండ్రు ఎన్ని పథకాలు తీసుకొచ్చిండ్రో ఉభయ రాష్ట్రాలకు మీరు చూడండి ఈరోజు బీజేపీ వచ్చిన తర్వాత ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారో చూడండి మరి అక్కడ ఎంపీలైనా ఇక్కడ ఎంపీలైనా మోడీని నిలదీసే ప్రయత్నం చేస్తలేరు ఈరోజు అంటే ప్రజలు ఏ ఆకాంక్షలతోని వీళ్ళని ఎంపీలుగా గెలిపించి పార్లమెంటుకు పంపించినో ఆకాంక్షల్ని మోడీ గారు రాస్తున్నా అవమానిస్తున్నా విషం చెంపుతున్నా ఈ ఎంపీలు మెదలకుండా కూర్చున్నారంటే వాళ్ళ వ్యక్తిగతమైన అవసరాలు కావచ్చు లేకపోతే వారికి మోడీ గారితో ఉన్న అనుబంధం కావచ్చు ఒప్పందం కావచ్చు వీటన్నిటినీ తెలంగాణ ప్రజలకు నష్టం చేకూరుస్తుంది ఇప్పటికైనా కేసీఆర్ మౌనరతం వీడాలి ఇవాళ మీరు నిరసన తెలిపిన రన్నారు మీరు ఒక్కసారి చూడండి తెలంగాణ ద్రోహులందరూ రోడ్ల మీదకి వచ్చాడు ఎవడా శ్రీనివాస్ యాదవ్ మాగంటి గోపి ఇట్లాంటి వాళ్ళు రేబానార్థాలు పెట్టుకొని సినిమా షూటింగ్ లాగా బుల్లెట్ల మీద బయలుదేరిండు ఇదా అండి నిరసన గారు ఒకసారి ఆ విజువల్స్ మీ దగ్గర ఉంటాయండి మాగంటి గోపి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ ద్రోహులు తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళు తెలంగాణ పట్ల మోడీతో పాటు ఆనాడు విషయం జమ్మినోళ్ళు వీళ్ళు మేం మేము మేము చట్టసభలలో కొట్లాడుతుంటే మేము పోరాటం చేస్తుంటే మమ్మల్ని కూడా పార్టీలో ఇబ్బందులు పెట్టిన వాళ్ళు వీళ్ళు మీరే మొనగాళ్ళు ఉన్నారా తెలంగాణ కోసం కొట్లాడని కానీ సో మాలాకటోళ్ళని ఇబ్బంది పెట్టినా మీరు ఏదైతే తెలంగాణను ద్వేషించారో తెలంగాణ ద్రోవులంతా ఈరోజు కేసీఆర్ రోడ్ల మీదకి తెచ్చాడు రోడ్డు మీదకి వచ్చి ఈరోజు మోడీ వ్యాఖ్యలకు నిరసన తెలిపిన ఒక్క తెలంగాణ ఉద్యమకారుడు కనిపించండి ఆ మూర్తి గారు మీరు చూడండి మొత్తము టీఆర్ఎస్ నిరసనలలో మొత్తానికి మొత్తం తెలంగాణ ద్రోవులే ఉన్నారు అలాంటి ద్రోవులకు నాయకత్వం వహిస్తున్న కేసీఆర్కు తెలంగాణని పదం పలకడానికి కూడా అర్హత లేదు మోడీని కేసీఆర్ను వేరుగా చూడలేము ఒకే తానులోని ముక్కలు నాణ్యానికి బొమ్మ బొరుస లాంటోళ్ళు వీళ్ళిద్దరు కూడ పలుకునే తెలంగాణను అవమానిస్తారు తిరిగి తెలంగాణ సెంటిమెంట్ను రేకెత్తించడం ద్వారా కేసీఆర్కు రాజకీయ ప్రయోజనం చేకూర్చడానికే మోడీ సహకరిస్తుండ్రు ఇవన్నీ డ్రామాలు తెలంగాణ ప్రజల కళ్ళ ముందల కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తున్నాయి ప్రజలు టీఆర్ఎస్ను బీజేపీని ఏ రకంగా శిక్షించాలనో ఇంకొక రకంగా కాంగ్రెస్కు ఓట్లు వేయలేదని తెలంగాణ ప్రజలను అవమానిస్తున్నాడు అంటే తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తెలంగాణ ప్రజలకు విశ్వాసం లేదు తెలంగాణ ప్రజలు నమ్మక ద్రోహులు విశ్వాసం లేకుండా కాంగ్రెస్ నోటిచ్చారు కాబట్టి విశ్వాస ఘాతకులు అని పరోక్షంగా తెలంగాణ సమాజాన్ని మోడీ గారు పార్లమెంట్లో లోక్సభలో రాజ్యసభలో తిట్టిర్రు ఇది తెలంగాణ సమాజం కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది తెలంగాణ భారతదేశ ప్రజల ముందు తెలంగాణ సమాజాన్ని మోడీ గారు దోషులుగా నిర్మ నిలబెట్టిండు కాంగ్రెస్ పార్టీని త్యాగాలకు పునాదులేసి తెలంగాణ రాష్ట్రం ఇస్తే మీరు కాంగ్రెస్కు ఓటు వేయలేదు కాబట్టి మీరు నమ్మక ద్రోహులని మోడీ గారు తెలంగాణ సమాజాన్ని కూడా పరోక్షంగా చిట్లకెత్తుకున్నాడు కాబట్టి ఈ అంశాలను కూడా తెలంగాణ సమాజం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది యా రేవంత్ రెడ్డి గారు మీరు అన్నట్టు చట్టసభల్లో ఫైట్ చేశారు మీరు హరీష్ రావు గవర్నర్ మీద కుర్చీలు ఇచ్చడం కాగితాలు ఇచ్చాడు ఆ రేంజ్లో కూడా చూసాం మీరు టీడీపీలో ఉన్నప్పటికీ కానీ ఈరోజు ధర్మపూర్ అరవింద్ అంటున్నారు అసలు ఏంది రేవంత్ మాట్లాడుతున్నాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అంటున్నాడు అప్పుడు ఈయన ఎక్కడున్నాడు తెలంగాణ ఇచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్లో జాయిన్ అయ్యాడు మర్చిపోయిన పార్టీలో అంటూ మీ మీద బీజేపీ నాయకులు ఇప్పుడు నేను అనేది ఏంటంటే ధర్మ ధర్మపురి అరవింద్ రాజకీయాలలోనే లేడు వ్యాపారాలలో ఉన్నాడు పాపం వాళ్ళ నాయన త్యాగం చేసినట్టు కూడా ప్రజలు ఓడగొట్టిన ఉప ఎన్నికలలో తెలంగాణ సమస్య వచ్చినప్పుడు ఆయన వారే పిసిసి ప్రెసిడెంట్ కుండి ఎన్నికలలో నిలబడితే తెలంగాణ సమాజం ఆ కుటుంబాన్ని తిరస్కరించు కాబట్టి ధర్మపురి అరవింద్ గారు ఎంత తక్కువ మాట్లాడితే వారికి అంత మంచిది ఎందుకంటే తెలంగాణ ఉద్యమంతో కానీ తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలతో కానీ తెలంగాణ సమాజంతో కానీ ధర్మపురి అరవింద్ గారికి ఎలాంటి సంబంధం లేదు ఆయన వన్ టైం వండర్ అనుకోకుండా అవకాశం వచ్చింది ఒకసారి ఎంపీ అయినరు సంతోషం మిత్రుడు ఆ ఎంపీ పదవి ద్వారా తన తన ఏదైనా పరపతి పెంచుకోవాలని